రాజు సాగర్ అసలు లేనే లేదన్నారు. దుమ్మగూడ ఇందిరాసాగర్ కూడా లేదన్నారు. ఈ రెండింటినీ ఈ సభ నిండు సభలో చెప్తా ఉన్నాను నేను. మీరు పర్మిషన్ ఇస్తే ఆ జియోస్ని ఆ ప్రాజెక్ట్స్ని అప్పుడు ఖర్చు పెట్టినటువంటి రిలీజ్ చేసిన అమౌంట్స్ని అన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారికి చూపిస్తాను. ఒక్క నిమిషం ఉండండి ఉండండి అరే ఉండండి. ఇప్పుడే మీ నాయకులు చెప్పారు కదా సైలెంట్గా ఉండండి అని. ఇది వాస్తవం. ఆ జిల్లాలో దుమ్ముగూడెం రాజీవ్ సాగర్, దుమ్ముగూడెం ఇంద్రసాగర్ మొదలుపెట్టిందన్నమాట వాస్తవం. ఆ రెండు ప్రాజెక్టులకి డబ్బు ఖర్చు పెట్టిన మాట కూడా వాస్తవం. వాటి లెక్క కూడా నేను చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు చెప్పే దుమ్ముగూడెం టెయిల్ పాండ్ అది వేరే, దీనికి సంబంధం లేదు. అది వేరే సార్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మీకు తెలిస్తే ఈ మాట చెప్పేవాళ్ళు కదా ఇది లేదని. ఆ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది నాయకులు కూడా ఉన్నారు. బహుశా నాతో పాటు ఇప్పుడు అప్పుడు మంత్రిగా ఉన్న వనమ వెంకటేశ్వరరావు గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారు కూడా పోయి చూసి వచ్చారు దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ కాలువలు పైపులు జరిగే పనుల్ని. కావాలంటే వారిని పిలిపించుకొని మీరు మాట్లాడచ్చు సార్. అట్లాగే సార్, దీనికోసం ఖర్చు పెట్టిన అమౌంట్, ఇప్పటివరకు ఖర్చు పెట్టిన అమౌంట్ 822 కోట్ల రూపాయలు. కావాల్సింది కేవలం 859 కోట్ల రూపాయలు మాత్రం. ఈ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ని 859 కోట్ల రూపాయలు ఒకళ్ళు రిలీజ్ చేసి ఉంటే ఆ ప్రాజెక్ట్ ద్వారా 200,000 ఎకరాలు నీళ్లు పారాయి. అట్లాగే ఇందిరాసాగర్ రుద్రం కోట దగ్గర ముఖ్యమంత్రి గారు చెప్పారు అది మునిగిపోయిందని. సార్, ఆ రోజుల్లో పోలవరం కట్టేటప్పుడు ఒకవేళ అది రియాలిటీ అయితే మునిగిపోతే ఒక దగ్గర, ఒకవేళ అది కట్టకపోతే ఇంకో దగ్గర హెడ్ వర్క్స్ అని రెండు పాయింట్స్ని ఐడెంటిఫై చేశారు అధ్యక్ష. రెండు పాయింట్స్ ఐడెంటిఫై చేసి మిగతా వర్క్ అంతా కంప్లీట్ చేశారు. పొరపాటున ఒకవేళ పోలవరం పూర్తి అయిపోతే ఆ పాయింట్ కాదు ఈ పాయింట్ నుంచి హెడ్ వర్క్ పెట్టుకుందామని. అది దానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టి చేశారు అధ్యక్ష. దానికి ఖర్చు అనే అమౌంట్ దానికి ఖర్చు పెట్టింది 1,204 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. కావాల్సింది కేవలం 562 కోట్ల రూపాయలు మాత్రమే. మొత్తం ఈ రెండు ప్రాజెక్టులు కంప్లీట్ అయితే ఖమ్మం జిల్లాకి 400,000 ఎకరాలు వచ్చాయి. దానికి కావాల్సిన డబ్బు కేవలం 1,421 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 1,500 కోట్ల రూపాయలు మాత్రమే. అట్లాగే ప్రాణేత చేవేళ్ల పైన దాదాపు 10,000 కోట్ల దాకా ఖర్చు పెట్టారన్నారు. ఇంకా మిగిలిందో 28,000 కోట్ల రూపాయలు. ప్రాజెక్ట్ కాస్ట్ 38,000 కోట్లు అయితే, అంటే అదొక 28,000 కోట్ల రూపాయలు. దేవాదల లిఫ్ట్ ఇరిగేషన్ కోసం అక్కడ ఖర్చు పెట్టింది 7,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అప్పటికి కావాల్సింది కేవలం 2,227 కోట్ల రూపాయలు. మొత్తం గోదావరి మీద ఆన్గోయింగ్ ప్రాజెక్టులకి అమౌంట్ కావాల్సింది కంప్లీట్ చేసుకోవటానికి కేవలం 31,421 కోట్లు మాత్రమే. అంటే మొదటి 3 సంవత్సరాల్లో సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల లెక్క ఖర్చు పెడితే ఈ గోదావరి నది నుంచి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్తో ఈ రాష్ట్రానికి ఇప్పటికే 3,640,000 ఎకరాలకి నీళ్లు పారాయి అధ్యక్ష. ఇది వాస్తవం. అట్లాగే కృష్ణానది పైన కూడా అధ్యక్ష, ఆనాడు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు, ఆల్రెడీ మొదలుపెట్టి ఉన్నటువంటి ప్రాజెక్టులు, నెట్టెంపాడు, ఒక్క నిమిషం చెప్పనండి సార్, నెట్టెంపాడు కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, కోయల్ సాగర్, నెట్టెంపాడు కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, కోయల్ సాగర్, భీమా లిఫ్ట్ ఇరిగేషన్, ఏఎంఆర్ లిఫ్ట్ ఇరిగేషన్, ఈ మొత్తానికి కావాల్సింది కేవలం 3 నుంచి 3,500 కోట్ల రూపాయలు మాత్రమే. కేవలం 3 నుంచి 3,500 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలో కానీ ఆ రెండో సంవత్సరంలో కానీ ఈ 3,500 కోట్ల రూపాయలు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ రిలీజ్ చేసి ఉంటే 1,50,50,000 ఎకరాలకు అదనంగా అక్కడ నీళ్లు పారే. అంటే గోదావరి నది పైన ఖర్చు పెట్టాల్సిన 31,421 కోట్లు, కృష్ణానది పైన 3,500 కోట్ల రూపాయలు, మొత్తం కలిపి 34,921 కోట్లు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ మీద రిలీజ్ చేస్తుంటే 36,40,000 ఎకరాలకి ఈ రాష్ట్రంలో నీళ్లు పారేపటికల్లా. ఈ అమౌంట్ చాలా తక్కువ అమౌంట్ అధ్యక్ష. నేను ఎందుకు ఈ లెక్క చెప్తా ఉన్నానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం
ఒక ప్రాజెక్ట్, సీతారామ ఇంకొక ప్రాజెక్ట్, భక్తరామదాస్ ఇంకొక ప్రాజెక్ట్, లేదా పాలమూరు రంగారెడ్డి ఇంకొక ప్రాజెక్ట్, ఇవన్నీ కలిపి అయినటువంటి లెక్క, దీనికి అవుతున్నటువంటి లెక్క. వీటికి అతి తక్కువ డబ్బుతో 36,40,000 నీళ్లు పారించుకోవడానికి అవకాశం ఉంది. కానీ వీటన్నిటినీ వదిలేసి మీరు ఒకసారి రీడిజైన్ చేసి కాళేశ్వరం 100,000,000 పెంచుతుంది, రాజీవ్ సాగర్ దుమ్ముగూడాన్ని, ఇందిరాసాగర్ని రెండింటిని కలిపి రీడిజైనింగ్ చేసి 15,000 కోట్ల పెంచుతుంది, 115,000 కోట్లు అయిపోయేది. కానీ ఇప్పటికీ దాని మీద కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 50,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయిందని కూడా మొన్న లెక్కలు చెప్తా ఉన్నారు. కానీ ఒక్క ఎకరానికి కూడా నాకు తెలిసి కాళేశ్వరం దుమ్ము ఇది మేడిగడ్డ బ్యారేజ్ నుంచి, కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా శ్రీపాద ఎల్లంపల్లిలోకి పంపు చేయలేదు. శ్రీపాద ఎల్లంపల్లిలోకి పైన ఉన్నటువంటి కడెం గోదావరి, ఆ కడెం వాగు గోదావరి నీళ్లు ఎల్లంపల్లిలోకి వస్తే ఎల్లంపల్లి నీళ్లు మిడ్ మానేరులోకి వచ్చినాయి, మిడ్ మానేరులో నీళ్లు లోయర్ మానేరుకు వచ్చినాయి. ఒక్క నిమిషం ఉండు బ్రదర్, ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఇది వాస్తవం. ఇప్పుడు ఇది రికార్డ్ చెప్తా ఉంది. మేడిగడ్డ నుంచి పన్నెండు టీఎంసీలు అన్నారంకి లిఫ్ట్ చేశారు. అన్నారం నుంచి సుందేళ్ళకి ఒక 6 టీఎంసీలు లిఫ్ట్ చేశారు. ఆ తర్వాత వరద వస్తే ఆ నీళ్ళని కిందికి వదిలేశారు. కానీ శ్రీపాద ఎల్లంపల్లిలోకి ఒక్క చుక్క కూడా నీళ్లు రాలేదు. మీరు కిందికి నీళ్లు వదిలిన తర్వాత మళ్ళీ శ్రీపాద ఎల్లంపల్లిలోకి మీరు పంపు చేయలేదు ఒక్క చుక్క కూడా నీళ్లు. కానీ మిడ్ మానేరుకి నీళ్ళు వచ్చినాయి, లోయర్ మానేరుకి నీళ్ళు వచ్చాయి. మిడ్ మానేరు పైనుంచి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ పునర్జీవ పథకం అని చెప్పేటువంటి ఫ్లడ్ ఫ్లో కెనాల్కి కూడా నీళ్లు వచ్చినాయి. ఈ నీళ్లు కేవలం ఆనాడు పాత ప్రభుత్వాలు డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టుల ద్వారా మాత్రమే వచ్చినాయి తప్ప మేడిగడ్డ దగ్గర నుంచి ఒక్క